ఎక్కడ అహంకారం ఉండకూడదు. ఎంతటి వాళ్ళనైనా అహంకారమే పడేస్తుంది మనిషిని. అహంకారం అండ్ కలియుగంలో ఏంటంటే మనుషులందరినీ కూడా, అది ఎప్పుడో మన పురాణాల్లో చెప్పారు, ధనానికి లోబడిపోతారు అందరూ. ద మోస్ట్ డియరెస్ట్ టు దేర్ హార్ట్ ఏంటంటే మనీ అనమాట, డబ్బే. ఆ డబ్బు కోసం ఏం చేయడానికైనా తెగించరు. ఏమి ఏదైనా ఎంత దూరమైనా తల్లిని తండ్రిని అన్నదమ్ముని ఎవరినైనా మోసం చేయడానికి, ఎవరినైనా కష్టపెట్టడానికి సిద్ధమైపోతారు. సో ధనం మీద వ్యామోహం అస్సలు పెంచుకోకూడదు. అది మనుషుల్ని అదో పాతాళం దోసేస్తుంది. వీళ్ళందరూ అనుకుంటారు నేను ఇంకా ఇసురు ఒక జన్మలో హాయిగా బతకడానికి, లేకపోతే నీకు నీ పిల్లలకి ఆ తాపత్రయం ఎంతో అనుకో. ఇందాక నేను చెప్పాను చూడు, మన పిల్లాడి కింద పుట్టినా అతని సోల్ ట్రావెల్ అతను డిఫరెంటే కదా. మనం ఏదో మనకి అటాచ్మెంట్తో అయ్యో వీడు ఇలా ఉన్నాడే, వీడు నేను చదివించలేకపోతాను అనుకుంటాం. అతను జన్మల్లో ఏం చేసుకున్నాడో దాని ప్రకారమే అతని జీవితం పెడుతుంది. మనకి నాకు 100 కోట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఆ పిల్లాన్ని బ్రహ్మాండంగా కావాలంటే మనం చదివించలేం కదా, అంత చేయలేం కదా, అతని సంస్కారం పడుతుంది. సో ఒక 4 జన్మలు హాయిగా గడవడానికి నీకు 100,000 కోట్లు అన్యాయం చేసే అవసరం లేదు కదా మనకి. అండ్ చాలామంది చూడండి, కొంతమంది ఎవరిని ఇంత నువ్వు అన్యాయం చేసుకుంటూ వెళ్ళి ఇలా సంపాదిస్తే ఇవన్నీ అనుభవించడానికి 1000 జన్మల తర్వాత పుట్టాల్సి వస్తుంది. అది కూడా ఏంటి, ఎక్కడో పక్షులు కానో చెట్ల కింద ఎక్కడో పట్టాల్సి వస్తుంది. లేని ఇంత అనుభవించిన వాడివి 1000 జన్మల్లో జంతు జన్మల్లో నేను చూసిన వాడిని చూస్తాను. ఎప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినా అమ్మా ఇలాగ ఏదైనా ఇలా ఎదుర్కొండ, ఏ మనిషి రోజున ఇలా నాకు కూర్చున్నా నేను ఆ మనిషి నాకు అది అసలు జెండర్ కానీ పర్సనాలిటీ కానీ వాళ్ళు ఈ జన్మలో ఏమిటి కానీ ఇవేమీ నాకు కనపడవు. వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ ప్రవచనాలా, లేకపోతే వాళ్ళు జ్ఞానమా, వాళ్ళు ఇదే ఇది నాకు ఓన్లీ ద సోలే కనిపిస్తుంది. నాకు ఈ సోల్ ఎక్కడి నుంచి వస్తుంది, ముందు ఎక్కడికి వెళుతుంది, ఈ జన్మలో ఏం చేస్తుంది. సో అదే మాట్లాడతాను నేను ఎవరితోనో కూడా, అదే చెప్తాను. ఎంత ఎవరిని కలిసినా అదే చెప్తున్నాను, నేను మీ సోల్ ఇలా వస్తుంది. ఇలా నేను ఈ మధ్య ఒకరిని కలిసాము, ఒకరెవరో కొన్ని ఒక చిన్న సంఘటన చెప్తాను నీకు. అంటే సోల్ని పట్టుకున్న వాసనలు కూడా ఎలా ఉంటాయి మనకి, మన మంచి థాట్స్ రావడానికి అని. ఆ మధ్య ఒక ఆయన ఎవరు ఢిల్లీ నుంచి హైదరాబాద్లో ఏదో మీటింగ్ ఉందని వచ్చారు. వచ్చి ఈజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ అనమాట, ఈజ్ సిఎఫ్ఓ ఫర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఈ 2 సంవత్సరాల పాటు మధ్యలో అంతా కోవిడ్ కదా, అతను బోర్డు మీటింగ్ అది అవ్వలేదుట. సో మొన్న ఏదో బోర్డు మీటింగ్ పెట్టుకున్నారని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చాడు అతను. వచ్చినప్పుడు ఆ పిల్లాడు అది అతను ఈ హాజ్ అటెండెడ్ దట్ మీటింగ్. ఆ మీటింగ్లో ఎవరో ఒక ఆయనకి నేను తెలుసు. సో ఆయన ఇంతో చెప్పాడు, ఇలా ఒక ఆయన పుస్తకాలు అవి రాస్తారు, వెంకటేశ్వరం అంటే చాలా బుక్స్ రాశారు, అండ్ ఏదో స్పిరిచువాలిటీ మీద కూడా నేను ఒక బుక్ రాశాను, జన్మ జన్మల బంధాలని మెట్టేగైన్ అని చెప్దాం మాట్లాడదాం అది రాశాను. అంటే ఆయన ఓ నేను ఒకసారి కలుస్తానని చెప్పేసి ఆయన నాకు ఫోన్ చేసి సార్ ఇఫ్ యూఆర్ ఫ్రీ నేను కొంచెం సాయంత్రం వచ్చి కాసేపు కూర్చుంటాను మీ దగ్గరే, మళ్ళీ టుమారో మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అన్నాడు. అంటే నేను ఏదో ఆ రోజు ఖాళీగానే ఉన్నాను, సరే రాబాబు అన్నాను నేను. వచ్చి ఇలా మాట్లాడుతున్నాం కాసేపు, సార్ ఐ విల్ టేక్ యువర్ బుక్స్, నేను చాలా నాకు చాలా ఇష్టం స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా అని అన్నాడు. సరే అని పుస్తకాలు ఇచ్చిన తర్వాత జనరల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఏముంటుంది, నా గురించి ఏమైనా 2 మాటలు చెప్పండి సార్ అన్నాడు. చివరికి అదే కదా, ఏమైనా 2 విషయాలు చెప్పండి సార్ కాస్త అన్నాడు. అంటే నేను సరే 1-2 చెప్తాను బాబు అని చెప్పి ఒకటేమన్నానంటే, నీకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము ఏమి, దట్ వాజ్ అవర్ ఫస్ట్ మీటింగ్ మాది. అప్పటిదాకా జనరల్గా మాట్లాడుకున్నాం, మీరు వెంకటేశ్వరం పుస్తకాలు ఎలా రాశారు సార్ ఏంటన్నాడు, చెప్పాను ఎన్ని రాశాను ఏం రాశాను పుస్తకాలన్నీ కూడా ఇస్తానన్నాను. అలాగే నువ్వు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వు కృష్ణుడితో ఆడుకున్నావు అని చెప్పాను. ఓ మై గాడ్. అండ్ నేను చూస్తుంటాను ఇప్పుడు కూడా మన మధ్య తల్లి ద్వాపర యుగంలో ఉన్నవాడు, త్రేతాయుగంలో ఉన్నవాడు మన మధ్య ఉన్నారు ఇప్పటికీ రకరకాల అందరూ. సి అందరికీ మోక్షం వచ్చి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోరు కదా. అప్పుడు ఉన్న వాళ్ళలో ఎన్నో వృత్తుల వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, సైన్యంలో ఉన్నవాళ్ళు ఎన్నో వృత్తుల వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరూ అన్ని యుగాల్లో నడుస్తూ. ద్వాపర యుగం అనేది ఇవంతా జస్ట్ ఈ మధ్య అయింది, 5000 సంవత్సరాలు అంటే అంతే జస్ట్ వెళ్ళింది.
సో ఈ జన్మలో తీసుకుంటూ అంత మన మధ్య 99% అందరు మన మధ్య ఉన్నారు. అప్పుడు అంత అన్నా చిన్నప్పుడు నువ్వు ఇలా ఆడుకున్నావు, అంతేకాకుండా నీకు ఫ్లూట్ అంటే చాలా ఇష్టం, అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా యూ కలెక్ట్ ఏ ఫ్లూట్, నీ దగ్గర చాలా ఫ్లూట్స్ ఉన్నాయి అన్నాను. అతను వెంటనే ఎలా కుర్చీలో కూర్చున్నాడా, వచ్చేసి ఇక్కడ కూర్చున్నాడు. గురుగారు నేను మీకు ఒక విషయం చెప్తాను, నేను చిన్నప్పుడు ఒకటో అంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు రోజు రాత్రి కృష్ణుడు ఆయన నిద్రపోయినాడు, కళ్ళలో కనపడి ఆడుకోవడానికి తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళగానే పొద్దున అయ్యేది, పొద్దున్న వాళ్ళ అమ్మేమో పద అని స్కూల్ టైం అవుతుందని లేపేది. లేపుతుంటే తన అనేవాడు, అమ్మ నేను ఇప్పటిదాకా ఆడుకుని వచ్చాను, నా కాళ్ళ నొప్పులు పెడుతున్నాయి, మళ్ళీ ఇప్పటికి స్కూల్కి వెళ్తారనేవాడు. ఆ తల్లి ఏమో తిట్టేది, కాళ్ళ నొప్పులు పెట్టేటంటారు బాబు నువ్వు హాయిగా పడుకున్నావు కదా ఇప్పటిదాకా అంటే, నేను నా కాళ్ళ నొప్పులు పెడుతున్నాయి, నేను ఇప్పటిదాకా కృష్ణుడితో ఆడుకుని వచ్చానని చెప్పి అనేవాడి అని అది. అండ్ తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే, మీరు చెప్పింది కరెక్ట్ సార్, నా దగ్గర 350 ఫ్లూట్స్ ఉన్నాయన్నాడు. నేను ఎక్కడికి వచ్చినా ఫ్లూట్ కొనుక్కుంటే, నేను హైదరాబాద్ రాగానే ఫస్ట్ థింగ్ నేను ఫ్లూటే వాడు కొన్నాను అన్నాడు. ఎయిర్పోర్ట్లో అక్కడెక్కడ కనపడింది హ్యాండిక్రాఫ్ట్స్లో కొనేసాడు. నా దగ్గర 350 ఫ్లూట్లు ఉన్నాయన్నాడు. సో ఇది ఈ జన్మజన్మల సంస్కారం మనుషుల్ని ఆ వాసన అలా పట్టుకుని ఉంటాయి అట్లా. అద్భుతం సార్. అయితే ఇప్పుడు మళ్ళీ మీ జర్నీలో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరేమో ఇంజనీరు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, పెద్దగా ఆధ్యాత్మికత అనేది పర్పస్ఫుల్గా మీరు పురాణాలు చదివి వేదాలు చదివి ఐ డోంట్ థింక్ సో యు వెంట్ త్రూ దట్ జర్నీ. నాకు అసలు గట్టిగా చెప్పాలంటే 108 ఉపనిషత్తుల పేర్లు కూడా తెలియదు నాకు, కానీ నేను రాసిన పుస్తకాలు అన్నింటిలో ఉపనిషత్తులో ఉన్నవన్నీ ఉన్నాయని మన వాళ్ళు అంటుంటారు. అది అది ఫ్లో అంతే అది. సో అసలు మీకు చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి కళలో కనిపించటం అనేది మామూలుగా కనిపించినా కూడా మనం బ్రష్అవుట్ చేసేస్తాం, ఏదో చూసుంటాను ఏదో వినుంటాను అనేసి. అలా కాకుండా ఆయన ఖచ్చితంగా కనిపించటం, దానిని మీరు కనెక్ట్ అవటం అనేది ఎలా జరిగింది? అది నేను చెప్పాను కదా, అంత ముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడో ఒకటే ధర్మం అనేది నమ్ముతాను తల్లి. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మనం ఊరికే అన్ని చోట్ల వింటుంటాం, ధర్మాన్ని ఆచరించండి, ధర్మం రక్షిత రక్షిత ఇవన్నీ అంటుంటాం, కానీ ధర్మాన్ని మించి రక్షించేది ఇంకొకటి ఉండదు. మననే కాదు, మనని మన అన్ని తమ్ముల్ని మన వాళ్ళనే కాదు మన చుట్టూతో సమాజాన్ని కూడా ఒక మనిషి ధర్మంగా నిన్నాడంటే ఎంతోమంది చుట్టుపక్కల వాళ్ళు లక్ష్యం పడుతూ ఉంటారు ఆ మనిషి చేత. సో నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు, నేను పూజలు అవి పెద్ద చేయపోయినా ధర్మంగా ఉండటం, మంచితనంగా ఉండటం నలుగురితో ఇది. సో స్వామివారు ఒకరోజు నాకు కళ్ళలో కనపడి, నేను ఇంతమంది చెప్పినట్టు ఆయన ఓంకారాన్ని అలా ఉపదేశంలా ఇచ్చారు నాకు ఆయన. అసలు ఆయన చూస్తుండగానే నాకు రాత్రి నిద్రలో అనమాట, అది 98-99 ఆ టైంలో అర్ధరాత్రి. అదొక చిన్న విలేజ్ అనమాట, యాక్చువల్గా విలేజ్లో అందరూ కూడా ఒక కొండ మీదకి వెళ్తున్నారు. అక్కడ ఏమిటా అని నేను అలా వాళ్ళతో వెళ్తున్నాను. వెళ్తుంటే అక్కడ ఒక గుడి దగ్గర నాకు అప్పుడు చంద్రశేఖర తెలియదు, నాకు ఉదయం తెలిసిన తర్వాత నేను ఆయన ఒక పెద్ద పురుషుడు, ఆయన ఒక విచిత్రంగా ఇలా కూర్చుంటారు, కాళ్ళు ముడిచి కూర్చుంటారు చంద్రశేఖర సరస్వతి వారు. అలా కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ ఇలా ఆశీర్వదిస్తున్నారు. నేను అక్కడ రాగానే ఆయన ఏవో 4 మాటలు చెప్పారు. ఇంకా ఆ క్షణంలో నాకు తెలియకుండా నిద్రలోనే నేను ఓంకారం ప్రణవం చేయటం మొదలుపెట్టాను, ఉచ్చరించటం. అలా నిద్రలో ఇంకా మెలకు వచ్చేసింది నాకు, 3 అయిపోతుంది, 2:30. అది విపరీతమైన మీన్ ఒళ్ళంతా హీట్ జనరేట్ అయిపోయి నేను వెంటనే వెళ్ళి స్నానం చేసి వచ్చి అయినా కూడా నాకు తగ్గలేదు. తెల్లవారుజామున 6:30 నేను వెళ్ళి నా దేవుడి గదిలో కూర్చుని 6:30 నెమ్మదిగా మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఈ ఆధ్యాత్మికం అంతా నాకు ఒక్కసారిగా ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో అది మళ్ళీ స్టార్ట్ అయింది నాకు. అంటే ఇప్పుడు అప్పటిదాకా నేను ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఇవన్నీ చేస్తున్నవాడిని. ఇలాంటి అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు ఒకటి అంటూ ఉంటారు కదా, మన లోపల ఉండే షట్చక్రాలు ఏవైతే 7 చక్రాలు ఉంటాయో ఒకటి పైన ఉంటుంది కాబట్టి, భగవంతుడు కూడా మనల్ని మేల్కొల్పాలి, ఆధ్యాత్మికత వైపు తీసుకువెళ్ళాలి అన్నప్పుడు ఒక్కసారిగా ఆ చక్రాలని మేల్కొల్పుతాడు అనేసి అదే జరిగింది అనుకోవచ్చు. అంతే అంతే అంతే. ఆ టైం వచ్చినప్పుడు ఒక మహాపురుషుడు మన జీవితంలో ఎంటర్ అవుతాడు.
ఏదో విధంగా అది ఏదో రూపంలో ఇప్పుడు కళ్ళలో రావటం, ఇంకొచ్చాడు ఇంకో మనిషి మన ఇంటికి తెలియకుండా మనం ఏదైనా ఒక నిక్షేత్రాన్ని కలిపితే ఏ సాధువో ఎవరో వచ్చి మనకు ఒక మాట చెప్పటం, అక్కడితో మన మార్పు వచ్చేస్తుంది. కొంత ఒకసారి మనం రియలైజ్ చేస్తాం, ఒకసారి రియలైజ్ చేయం, బట్ ఆ క్షణం నుంచి వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఇప్పుడు ఎంతోమంది మన తెలిసిన మహానుభావులు అందరూ కూడా పెద్ద గొప్ప సంగీత విద్వాంసులు కూడా ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి వచ్చేస్తుంది మార్పు అంతా వచ్చేస్తుంది. వాళ్ళు అప్పుడు ఎవరినో కలవటమో లేకపోతే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళటమో జరుగుతుంటుంది, లేకపోతే ఒకరికి ఇలా స్వప్న దర్శనం అనో ఇలాగనమాట. సో కొంతమందికి అసలు ఆ భగవంతుడే అమ్మవారే ఏదో రూపంలో కనపడి మార్పు వచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, సో నాకు అప్పటి నుంచి నేను అంటే అప్పటిదాకా ధర్మంగా ఉండటం వేరు, అప్పటి నుంచి పుస్తకాలు రాయటం మొదలైపోయింది. ఇంకా బుక్స్ రాయటం, ఇంకా ప్రపంచాన్ని అందరికీ నలుగురికి వెళ్ళటం కానీ, ఇంకా ఎందరో దేవతలు ఎన్నో రూపాల్లో నాకు తెలిసొచ్చమే చెప్పటం. ఇప్పుడు చెప్పాను కదా, అందరికీ తెలుసు కదా మీకు వెంకటేశ్వర స్వామి మీద, వెంకటేశ్వర స్వామి మీదే 18 పుస్తకాలు రాశాను. దాంట్లో ఈ వెంకటేశ్వర వ్రతకల్పం అన్నది అది ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపించింది అన్నమాట.